Kalyani garu ikkada argue chestunaru mukyanga ikkada unnatuvanti police nu ikkada unnatuvanti common ethical chesukovalandi ante police vallu control mimmalni chestunaru mammani control chestara vachin public ni control cheyaledu vachin public ni andani control cheyakunda mammani control chesi mere ikkada nunchi pakkadi madam ni pakkadi iskalmani ayana ela cheptaru enna iskaltanu nanu nenu em tappu chesanu nenu pracharam chesukodaniki ide point ikkade chestanu nenu police lu entha pani cheyali akkada unnaru andaru nilabadi unnaru vallandaru public ni pampinchali aa pani cheyamanandi mammani pampinchadandi మమ్మల్ని పక్క తీసుకెళ్లాలంటే ఎందుకు తీసుకెళ్తారు సార్ మాకు చెప్పండి ఇప్పుడు రూలు మేము ఊరుకో అవుటర్స్ ని పంపించండి వాడు వెనక నుంచి జోడు చేస్తాడు పక్క నుంచి జోడు చేస్తా అవన్నీ మీరు పోలీసులు ఏం చేస్తారు మేడం క్యాండిడేట్ కాబట్టి మీరు ప్రొటెక్షన్ కోసమే పిలిచారు కదా వాళ్ళు ప్రొటెక్షన్ లేదండి ప్రొటెక్షన్ అయితే అల్లెందుకు వచ్చి ఎదురేస్తారు వెనక నుంచి ముందు నుంచి నేను ఎరగదీసేదాన్ని ఒక్కొక్కడిని మామూలుగా కాదు దొరికితే చాలా కూల్ గా జరుగుతున్నాయండి చాలా బాగా జరుగుతుంది మా ఎక్స్ చెప్పినట్టుగా ఏం జరగట్లే లోపల అంత కూల్ గా ఉంది అంటే ఇప్పుడు జరిగిన గొడవ సంబంధించి దీంట్లో కావాలని కొంత కారణస్ క్రియేట్ చేస్తున్నారా ఉంటాయి కదండి చాలా చేశారు నైట్ అవి ఒక వీడియో అప్లోడ్ చేశాడు చేతకానోళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నాడు సో ఈ ఎన్నికల సంబంధించి మీరు ఎలా ఎలా ఉంటే బాగుంటుందంటున్నారు ఫైనల్ గా ఇలా కూల్ గా లోపల జరిగితే బాగుంటుంది సో చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నా కొంతమంది కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారని చెప్పేసి విషయాన్ని కూడా జేబీఎంతో చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు కెమెరా శిశితో ఇన్నారెడ్డి ఏబీ న్యూస్ హైదరాబాద్ ప్యానల్ సపోర్ట్ నేను ఇష్టమైన కొట్టేసాను ఎవరు కొట్టేసాను చెప్పను నేను చెప్తాను నేను ఎవరు చేసిన వాళ్ళందరూ గెలుస్తారు సార్ మీరు ఎవరికైతే వీళ్ళందరూ హామీలు నెరవేర్చేదాకా పోరాడతాం ఊరికి ఇవాళ వరకు ఓటేపించుకొని వదిలేస్తే వదిలేదు లేదు ఎవరేమేం చేస్తామన్నారు అన్ని చేయాల్సిందే మీ టీము మేనిఫెస్టోనే విడుదల చేయలేదు అవతల టీం అయితే మేనిఫెస్టో ఎట్లా హామీస్ ఎట్లా ఉన్నాయి వదిలేయచ్చు కదా మీడియా ముందు ఒకళ్ళు కొట్టబోతుంటే ఆపడానికి వెళ్తే వెళ్ళనివ్వట్లేదు గట్టిగా పట్టుకుంటున్నాడు మీ వాళ్ళకి చూపించా మీడియాలో చూడండి ఎలా ఆపుతున్నాడు అని అన్నాను ఏదో ఒకరు ఏదో చెయ్యకపోతే ఊరికే కొరుకుతారా శివబాలాజీని అడగండి ఎందుకు కొరికినని శివబాలాజీని అడగండి లోపల లేని వాళ్ళు కాని వాళ్ళు లోపలికి వెళ్ళి ఇలా బహిరంగంగా ప్రచారం చేస్తారు ఇంత ఇది ఘోరం ఇది తప్పండి